రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా గ్రూపులకు మంజూరైన పౌర వడ్డీ రుణానికి సంబంధించిన మంజూరు ప్రొసీడింగ్స్ కాపీని ఎంపీపీ జనగమ చరత్రరావు చంద్రమేదిగా అందజేశారు. ముస్తాఫాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వాక్రా మహిళా గ్రూప్ సభ్యులకు రుణ మంజూరు పత్రాలను ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు గ్రామ సర్పంచ్ కాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ అగ్నిరెడ్డి చంద్రమీదిగా అందజేశారు. కార్యక్రమానికి ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కల్ నాటి డ్వాక్రా మహిళా గ్రూపులకు పావుల వడ్డీ రుణ పత్రాలను అందించారు. అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతితో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శీలం జనాబాయి తదితరులతో పాటు తెరాస నాయకురాలు దెబ్బడ రేణుగా, కుర్ర సావిత్రి, మహిళా వార్డు సభ్యురాలు, మండల నేతలు ఎంపీపీ జనగామ శరత్రావు, అంజిరెడ్డి, బొంపల్లి సురేందర్రావు, ఎత్తడి నరసింహారెడ్డి, షాదుల్ పాషా, కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. హాస్పిటల్ కూడా తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఎందుకంటే ఈ డెలివరీ అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ మొదలు దేనికైనా కూడా ప్రత్యేకంగా ఇప్పుడు అన్ని హాస్పిటల్లు ఉన్నాయి కానీ మహిళలకి ప్రత్యేకంగా స్త్రీలకి హాస్పిటల్ కూడా 100 హాస్పిటల్ కంటే పట్టణ తర్వాత 100 హాస్పిటల్ జీవయ్యడం జరిగింది. మహిళా సాధారణంగా ఉంటేనే ప్రపంచమైన దేశమైన బాగుపడుతుంది. అన్నిటి కూడా మహిళలే ముందు. ఇవాళ మేమందరం ఉన్నామంటే కూడా ఇవాళ మహిళ మా అమ్మలు నేను ఎవరం కూడా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుడిని పూజించే ముందు మన తల్లినే గౌరవిస్తాము. మాతృదేవ భవ, ఎందుకంటే తల్లే భవ స్వరూపురాలు. ఆ మాతృదేవ మనం ఎవరైతే ఇలా మహిళా దినోత్సవం గొప్పగా జరుపుకోవడం అనేది ఇలా మంత్రి గారు స్వయంగా వరంగా చూడబోతున్నారు. అలా ప్రత్యేకంగా మహిళలకు రాయబడింది. మహిళలను గౌరవించిన దేశం కానీ, మహిళలను గౌరవించిన రాష్ట్రం కానీ, మహిళలను గౌరవించిన ఇంటే ఇలా బాగుపడతాయని కూడా మనకు అనేక రకమైన ఉదాహరణ ఉన్నాయి. మహిళ అన్నిటికన్నా ముందుండి త్యాగమూర్తి. నిజంగా కూడా మహిళ గురించి తక్కువనే. ఇవాళ ఒక జన్మనిచ్చినప్పుడు కూడా ఆ మహిళ జన్మని కాదే నా కొడుకు పుట్టాలని చూస్తుంది కానీ ఆ పుట్టే సమయంలో నేను అంటున్నా అంత ఒక సందర్భం ఉంటుంది. మళ్ళీ ఆమె పరిస్థితులేదా అని ఆ దేవుడి సందర్భం కాదు నేను మాటల్లో చెప్పలేదు. గొప్ప ఆ స్త్రీమూర్తి పెద్ద అది ఆ గొప్ప వరం. ఆ టైంలో ఇబ్బందికరమైన పరిస్థితులు అంత మాతృమూర్తి యొక్క సేవ వారి యొక్క త్యాగం అంత గొప్పది. మేమందరం కూడా ఇలా ఈ పాఠశాలలో ఇక్కడ ఈ పాఠశాలలో జరుపుకోవడం ఏంటంటే ఇక్కడ మహిళా ఉపాధ్యాయులు ఉంటారు, మహిళా మా చెల్లెళ్ళు మా చిన్న పిల్లలు అందరూ కూడా మహిళలు ఉంటారు కాబట్టి ఈ స్కూల్ నేర్పు చేసి ఇక్కడనే ఇలా ఈ మహిళలు రావడం సంతోషం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు సంతోషం గారు మనం చూస్తున్నాం ఇవాళ ప్రకృతి ఎంత కాపాడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేసి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా చెట్టు పెట్టుకుని ఏపీగా కూడా జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ కస్తూర్బా పాఠశాలలో మనం చెట్ల మొక్కలను కూడా పెట్టుకోవడం జరిగింది. గ్రీన్ ఇండియా వారి ఇచ్చిన ఫీల్ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముస్తాఫాబాద్ మండలంలో కస్తూరబా స్కూల్లో వేడుక జరుపుకోవడం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకటి మహిళలకు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మహిళలకు మనకు 33% మనకు అవకాశాలు కల్పించింది కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటలేము. ఎందుకంటే చాలామంది మహిళా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మహిళలు పోటీ చేస్తుండ్రు, ఎలక్షన్లలో గెలుస్తుండ్రు, కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనులు వాళ్ళ భర్తలు మాత్రమే చేస్తుండ్రు. వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని మనకు గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మన హక్కుగా తీసుకున్న అవకాశాన్ని మనము వినియోగించుకుంటలేము. అందులో మన ఆ విషయంలో మనం చాలా బాధపడవలసిన అవసరం ఉంది. మన ఈనాటి మండల కేంద్రంలో కస్తూర్బా స్కూల్లో మేము మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు మహిళలు చాలామంది పాల్గొన్నారు, ఎందుకంటే మేము సంవత్సరంకు ఒకసారి మహిళా దినోత్సవం అనేది సంవత్సరంలో ఒకరోజు వస్తుంది కాబట్టి దాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఇక్కడ కేక్ కట్ చేసుకొని మహిళా దినోత్సవ వేడుకలు చేసుకున్నాము. చెట్లు కూడా నాటడం జరిగింది ఆ సందర్భంగా. మరి ఇంకా మనకు గవర్నమెంట్ కూడా చారణ వడ్డీ విడుదల చేసింది, దాన్ని కూడా ప్రొసీడింగు మా మహిళలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ తెలుపడం ఏంటంటే మనం మహిళల హక్కులను వినియోగించుకోవాలి,
మనం ఏదో మహిళలం ఉన్నాము వంట మందము అది మందం కాకుండా వంటి ఇంటి కుందేళ్ళం కాకుండా మహిళలం కూడా సంవత్సరంకి ఒకనాడు బయటకు వెళ్ళాలని మన అప్పటి నుండి ఉంది కాబట్టి ఇప్పుడు మనము ముందుకు రావాలని ఈ సందర్భంగా మహిళలందరికీ పిలుపునిచ్చుకుంటూ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.